ప్ప జిల్లాలోని గంటికోట ప్రాజెక్టు ఫేస్ టూ పనులు ప్రారంభమయ్యి నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సరైన పరిహారం ఇవ్వలేదని ఇది మీ దృష్టికి వచ్చిందా అంటే మా జనరల్ సెక్రటరీ సత్యగారు గారు నా దృష్టికి తీసుకొచ్చారు దీన్ని ఎందుకంటే అక్కడ ఆల్రెడీ స్థానిక జనసేన నాయకులు కానీ అక్కడ ఉన్న కొంత మానవ హక్కుల మీద పనిచేసే వాళ్ళు మా దృష్టికి తీసుకొచ్చారు దేశం మొత్తం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి నిర్వాసితులకు ఎప్పుడు న్యాయం జరగలేదు ఇప్పుడు పోలవరం కూడా పోయినసారి మేము పోరాటయాత్రలో శ్రీకాకుళం పోయినప్పుడు అక్కడ వంశాధార ప్రాజెక్ట్ నిర్వాసితులు వచ్చి అసలు నీడపడని గ్రామాలు మాయి పచ్చగా ఉండే అలాంటి గ్రామాల్లో మమ్మల్ని వదిలేసి పరిహారం సరిగ్గా ఇవ్వకుండా మేము తిండి అంటే బాగా మధ్య మధ్యతరగతి రైతులు అందరూ ఒక ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళు మూడు ఎకరాలు వాళ్ళు వాళ్ళు ఈ రోజుకి మేము కూర్చో ఉంటున్నాలో చూడండి ఇల్లు లేవు ఎవరికి ఏదో అందరికీ ఒక చోట పడేశారు చెట్టుకో పుట్టుకొక్కలు అయిపోయారు కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయినాయి ఎప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టులో ఎప్పుడు అంటే దీని సమగ్రంగా సహాయ కార్యక్రమాలు అనేది ఎప్పుడు తక్కువే ఉంటుంది అలాంటిది కడప జిల్లాలోని జమ్మల మడుగు నియోజకవర్గంలో గండికోట రిజర్వాయర్ ఫేస్ టు వర్క్ దాదాపు ఇరవై మూడు టీఎంసీలు పెంచడానికి అక్కడున్న తాళ్ళ పొద్దుటూరుతో సహా దాదాపు పదహారు గ్రామాలు ఈ ఖాళీ చేయించడానికి చేయించేశారు ఈ క్రమంలో కనీసం సామర్థ్యం పెంచినప్పుడు ఒక జిల్లాకు రాష్ట్రానికి మంచి జరుగుద్ది కానీ నిర్వాసితులు మనం పట్టించుకోవాలి కదా నిర్వాసితుల గురించి మనం ఆలోచించాలి కదా వాళ్ళెవరికి సరైన పరిహారం ఇవ్వకుండా సరైన వసతులు ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి వాళ్ళ కోపాన్ని వ్యక్తపరుస్తుంటే దానికోసం ఒక బెటాలియన్ పోలీసుని పంపించి వాళ్ళని భయభ్రాంతులు చేసి వాళ్ళ మీద లాఠీ ఛార్జీలు చేస్తే అందులో ఉన్నతందరూ ఎక్కువ మంది దళితు రైతులు ఉన్నారు బీసీ కులస్తులు ఉన్నారు అంటే చిన్న చాలా చిన్న కమ్తా ఉన్న రైతులు చిన్న వ్యక్తులు అందరూ వెళ్ళి పిచ్చి మీద ఆ వాళ్ళ మీద వెళ్ళి ఇంత పెద్ద బెటాలియన్ పోలీస్ బెటాలియన్తో దాడి చేయించడం ఒకవైపు ఏమో మేము అందరికీ అండగా ఉంటాం ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని చెప్పి ఇలాంటి నూట యాభై ఒక్క సభ్యులను ప్రభుత్వం ఇలా చేయటం ఎంతవరకు సరైంది అనేది మనం ఆలోచన చాలా బాధ కలుగుతూ ఉంది వైసీపీ ప్రభుత్వానికి మేము కోరుకుంటుంది కూడా ఆ బాధ్యతలకు మీరు న్యాయం చేసిన తర్వాత ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్ళండి ముఖ్యమంత్రి గారి నోటి నుంచి ఒక భరోసా కల్పించిన వాళ్ళకి అంతేగాని అది స్వయాన మీరు రిప్రజెంట్ చేస్తున్న జిల్లా అది మీ జిల్లాలోనే అలాంటి న్యాయం మీ ప్రజలు అంత అన్యాయం అయిపోతున్నప్పుడు అది సరైన సంకేతాలు పంపు అందుకని దయచేసి ఈ గండికోట రిజర్వాయర్ బాధితులకి అందరికి సంపూర్ణ పరిహారం ఇవ్వాలి వారికి న్యాయం జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను